हाय हेलो नमस्ते वेलकम टू हरविलु फाउंडेशन प्रतिरोजू जीके करेंट अफेयर्स जॉब्स इनफॉरमेशन गुरिंची सब्सक्राइब चेयंडी चैनल नी अदे विधंगा लाइक चेयंडी प्रति वीडियो नी मी फ्रेंड्स कूडा शेयर चेयंडी अति मुख्यमैनटुवंटि प्रति कॉम्पिटिटिव एग्जाम की उपयोगपड़ेटटुवंटि सौर कुटुंबंलोनी 30 ప్రశ్నలని మీ గురించి అందించబోతున్నాం ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి రిమైండ్ చేసుకొని ప్రతిసారి కూడా చూడండి ఫస్ట్ క్వశ్చన్ భూగోళంపై తూర్పు పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు ఆన్సర్ అక్షాంశాలు సెకండ్ క్వశ్చన్ భూగోళంపై ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు ఆన్సర్ రేఖాంశాలు థర్డ్ క్వశ్చన్ భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ గీసిన ఊహా రేఖలను ఏమంటారు ఆన్సర్ భూమధ్య రేఖ ఫోర్త్ క్వశ్చన్ 0 డిగ్రీ అక్షాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ భూమధ్య రేఖ ఫిఫ్త్ క్వశ్చన్ 23 వన్ అండ్ హాఫ్ డిగ్రీ ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ కర్కటక రేఖ సిక్స్త్ క్వశ్చన్ 23 వన్ అండ్ హాఫ్ డిగ్రీ దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ మకర రేఖ సెవెంత్ క్వశ్చన్ 66 వన్ అండ్ హాఫ్ డిగ్రీ ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆర్కిటిక్ వలయం ఎయిత్ క్వశ్చన్ 66 వన్ అండ్ హాఫ్ డిగ్రీ దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ అంటార్కిటిక్ వలయం నైన్త్ క్వశ్చన్ అక్షాంశంతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య ఆన్సర్ 181 టెన్త్ క్వశ్చన్ ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరం ఎంత ఆన్సర్ 111 కిలోమీటర్లు పదకొండవ క్వశ్చన్ ఆయన రేఖలుగా ఏ రేఖలను పేర్కొంటారు ఆన్సర్ కర్కటక రేఖ మరియు మకర రేఖ పన్నెండవ క్వశ్చన్ కర్కట రేఖ మరియు కర్కట రేఖ నుండి ఆర్కిటిక్ వలయానికి మకర రేఖ నుండి ఆర్కిటిక్ వలయానికి మధ్య గల ప్రాంతాలను ఏమంటారు ఆన్సర్ సమశీతోష్ణ మండలం పదమూడవ క్వశ్చన్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాల నుండి ధ్రువాల వరకు గల ప్రదేశాన్ని ఏమంటారు ఆన్సర్ అతి శీతల మండలం పద్నాలుగవ క్వశ్చన్ మార్చి 21 సెప్టెంబర్ 23న సూర్యుడు ఏ రేఖ వద్ద ఉంటాడు ఆన్సర్ భూమధ్య రేఖ పదిహేనవ క్వశ్చన్ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి ఉపరితలంపై గీసిన అర్థవలయాకార ఉపరేఖలను ఏమంటారు ఆన్సర్ రేఖాంశాలు పదహారవ క్వశ్చన్ రేఖాంశాలు వేటిని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి ఆన్సర్ సమయాన్ని పదిహేడవ క్వశ్చన్ 0 డిగ్రీ రేఖాంశమును ఏమని పిలుస్తారు ఆన్సర్ గ్రీనిచ్ పద్దెనిమిదవ క్వశ్చన్ మొత్తం రేఖాంశాల సంఖ్య ఆన్సర్ 180 పంతొమ్మిదవ క్వశ్చన్ అంతర్జాతీయ దినరేఖగా ఏ రేఖాంశమును పేర్కొంటారు అంతర్జాతీయ దినరేఖగా ఏ రేఖాంశమును పేర్కొంటారు ఆన్సర్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఇరవయ క్వశ్చన్ గ్రీనిచ్ రేఖ ఏ రెండు ఖండాల గుండా పయనిస్తుంది ఆన్సర్ యూరప్ ఆఫ్రికా ఖండాలు 21వ క్వశ్చన్ గ్రీనిచ్ రేఖ పయనించే ముఖ్యమైన పట్టణాలు ఏవి ఆన్సర్ లండన్ వాలేషియా ఆల్జీరియా ఆక్రా ఈ నాలుగు పట్టణాల గుండా గ్రీనిచ్ రేఖ అనేటువంటి ప్రయాణిస్తుంది 22వ ప్రశ్న గ్రీనిచ్ రేఖ ఏ నది గుండా పయనిస్తుంది ఆన్సర్ థమ్స్ నది గుండా పయనిస్తుంది 23వ క్వశ్చన్ భూమధ్య రేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఆన్సర్ 4 నిమిషాలు 24వ క్వశ్చన్ ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా దేనిని పేర్కొంటారు
ఆన్సర్ గ్రీనీచ్ రేఖాంశం. 25వ ప్రశ్న, సూర్యుడు ఒక గంటలో ఎన్ని రేఖాంశములను దాటుతాడు? ఆన్సర్ 15 రేఖాంశాలు. 26వ ప్రశ్న, సూర్యుడు ఒక రోజులో ఎన్ని డిగ్రీలు దాటుతాడు? ఆన్సర్ 360 డిగ్రీలు. 27వ ప్రశ్న, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ఆన్సర్ 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం. 28వ ప్రశ్న, భారతదేశ ప్రామాణిక కాలమానం లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ల మధ్య సమయ వ్యత్యాసం ఎంత? ఆన్సర్ 2 గంటలు. 29వ ప్రశ్న, 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుంది? ఆన్సర్ 5 రాష్ట్రాలు. 30వ ప్రశ్న, 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం భారతదేశంలో ప్రయాణించే రాష్ట్రాల పేర్లు ఏవి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క 30 ప్రశ్నలు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటివి, కాబట్టి వీటిని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ప్రశ్నలు ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీ అందరి కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జీకే కరెంట్ అఫైర్స్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి హరివిల్లు ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.